ఉద్యోగులు సమ్మె చేయకుండా తెలంగాణ వచ్చేదా? ఉద్యోగులు అంటే వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, వీళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ఉండవు. కాబట్టి వీళ్ళు ఒక న్యాయబద్ధమైనటువంటి ఉద్యమం కోసం ముందుకు కదిలేరు. మల్లన్న సాగర్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, మల్లన్న సాగర్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కోదండరామ్ గారిని తీసుకుంటే ఆయన దాన్ని వ్యతిరేకించారు, మీరేమో దాన్ని సమర్థిస్తున్నారు, దీన్ని ఎట్లా చూడాలి? అసలు రైతులకు సంబంధించి ఒక 10,000 ఎక్కువ ఖర్చు పెడితే ఇంత కడుపు అంటే ఎందుకని ఇలా సూటిగా ప్రతిపక్షాలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తొమ్మిది శాతం ఉద్యోగులు ఉన్నటువంటి సమస్యలే కావచ్చు, వాళ్ళ పిఎఫ్కి సంబంధించిన సమస్యలే కావచ్చు, ఎందుకు తీర్చలేకపోతున్నారు? మేము సాధించిన 5 ఏళ్లలో 6 ఏళ్లలో ఏమి చేయలేదనేటువంటి మాట కరెక్ట్ కాదు. ఒక్కటి మాత్రం ఏంటంటే ఇటీవల పిఆర్సీకి సంబంధించి కొంత ఆలస్యం జరిగినటువంటి మా మాట వాస్తవం. ప్రభుత్వ విషయానికి వస్తే కనుక చాలా శాఖల్లో ఇంకా మంత్రిత్వ శాఖలను ఫిల్ చేయలేదు కేసీఆర్ గారు, ఎందుకని అంటే అవసరమైనటువంటి పరిపాలన ఇవ్వడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితి. ఎందుకంటే అధికారులతోనే పరిపాలన నడవాల్సినటువంటి, మొన్న జూన్ 8 మన కోడ్ అయిపోయింది. డిమాండ్కు సరిపడ సప్లై లేదు అని ఈ మధ్యలో ఒక సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందంటే బీర్లు చాలా షార్టేజ్ ఉన్నాయని కూడా వార్త వస్తుంది, ఎందుకని అట్లా జరుగుతుంది? మొత్తం సింగూరు మొట్టమొదటిసారిగా డ్రై అయిపోయింది. సింగూరు నిర్మించిన తర్వాత మొట్టమొదటిసారిగా డ్రై అయిపోయింది. ఒక ఎకరం తడపాలి అని అంటే కాళేశ్వరం నీరు తీసుకురావడానికి 40 నుంచి 50 వేలు ఖర్చు అవుతుంది అని వాళ్ళు అంటున్నారు. ప్రధానంగా పెట్టుబడిదారులకి, మాలవ్య లాంటి వాళ్ళు, రొమాటిక్ వాళ్ళు, ఇంకెవడో 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి, అసలు పరిశ్రమలే లేకుండా పరిశ్రమల పేరుతో డబ్బులు కొట్టి 1,000 కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉంది. 1,000 కోట్ల రూపాయలు రాజకీయ అవినీతి జరుగుతూ ఉంది. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.